And ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవేంద్ర గారికి, నందినేటి గారికి, పరశురామ్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ శరత్మరారు గారు వచ్చినందుకు. అండ్ ఇట్స్ టూ ఎర్లీ అండి సినిమా గురించి చెప్పడం, బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఓపెనింగ్. రెగ్యులర్ షూట్ ఎల్లుండి నుంచి వెళ్తున్నాం, May 13th నుంచి. వైజాగ్లో ఒక ఆల్మోస్ట్ 70% వైజాగ్లో తీస్తున్నాం సినిమాని. టైటిల్ పేరు అశ్వత్థామ, కొత్త డైరెక్టర్ తేజ, యుఎస్ నుంచి బోస్టన్ ఫిలిం స్కూల్లో చేశాడు, ఒక 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ నాకు. మంచి స్టోరీ అండ్ డెఫినెట్లీ బాగా ఇస్తాను నమ్ముతున్నాను, సత్యం. సో అది అండ్ మెహరీన్ అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. యూఆర్ సో గ్లాడ్. అండ్ ఐరియా క్రియేషన్స్ నెంబర్ 3 అండ్ ప్రొడక్షన్ నెంబర్ 3. డెఫినెట్గా మంచి సినిమాతో వస్తామని మాత్రం అనుకుంటున్నాను, ఎందుకంటే సెకండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 డిసప్పాయింట్ చేశాను, బట్ ఇది అలా అవ్వదు, ఫస్ట్ కంటే పెద్ద హిట్ అవుతుంది నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీచు గారు అండి, శ్రీచరణ్ గారు, డైరెక్టర్ గ్యారీ గారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, డిఓపి మనోజ్, ఈజ్ యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్, యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాం అనమాట మనం. సో రాను అంటే 7 ఇయర్స్ నుంచి అక్కడ ఉండిపోయాడు, ఇంకా రాదు అని చెప్పి అక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయి లాక్కొచ్చాం. అండ్ డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యామెరామెన్ అవుతారని నేను నమ్ముతున్నాను, అంతే కదా? యా, ఎవరిని మిస్ అంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు ఇప్పుడు నా స్టోరీ చెప్పించేలా ఉన్నారు అంటే అశ్వత్థామ అంటే బేసిక్లీ ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, ద్రౌపది గారు చీరలు అవుతున్నప్పుడు అందరూ చూసి నవ్వుకున్నారు, కానీ ఒకటి మాత్రం ప్రశ్నించారు, అది అశ్వత్థామ. సో ఈ సినిమాలు కూడా ప్రశ్నించేవాడిని నేను. సో అందుకని యా అండి, నాకు కూడా ఎప్పుడూ తెలిసింది స్టోరీ నాదే, అంటే నిజంగా జరగలేదు, రాసేమంతే. అవసరం రాలేదండి, బికాజ్ యా అండి సెకండ్ పాయింట్ అంటే ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ చెలో కూడా ఆల్మోస్ట్ రాయడం జరిగింది, అండ్ సెకండ్ అయితే కొంచెం చూసుకోలేదు, తప్పు జరిగింది మా వల్లే, ఆడియన్స్ తప్పేం కాదు, మేమే సరిగా పట్టించుకోలేదు. అండ్ థర్డ్ టైం అలా జరగకూడదని, బికాజ్ నా సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు కానీ ఐరియా క్రియేషన్స్ సంస్థలో ఎప్పుడు ఫ్లాప్ రాకూడదని నా కోరిక అండి. ఈరోజు వచ్చిన రాఘవేంద్రరావు గారికి, పరశురామ్ గారికి, నందిని రెడ్డి గారికి, మచ్చరవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ముందుగా శౌర్య అన్నకి, వెరీ వండర్ఫుల్ స్టోరీతో అన్నయ్య నన్ను డైరెక్టర్గా అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐరా క్రియేషన్స్, ఎస్పెషలీ ఆంటీ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. నా ఫస్ట్ మూవీ ఇలా ఓపెన్ అవుతుందంటే నేను అసలు చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడూ అనుకోలేదు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ట్రస్టింగ్ మీ. సో అండ్ నా డిఓపి మనోజ్, నేను మనోజ్ యుఎస్లో చదువుకున్నాం, సో నేను ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాను, తను ఫిల్మ్లోనే అక్కడే పరిచయం, సో తనతో మంచి ర్యాప్ ఉంది. అండ్ శ్రీచు, తను ఈ సినిమా క్యాప్టెన్ అనిపించింది అన్నయ్య అందరూ అనుకున్నాం, శ్రీచు అండ్ గ్యారీ ఎడిటర్ అండ్ మెరీన్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెడీ మచ్ అదే అండి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, సూన్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే సినిమాతో వస్తామని అనుకుంటున్నాం. సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఐరా క్రియేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సౌర్య గారు. కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సో వైబ్రెంట్ అండ్ టీమ్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది, వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు ఫిల్మ్కి ఐరా క్రియేషన్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఓపెనింగ్ జరిగింది, అండ్ ముహూర్తం షార్ట్ వాజ్ డైరెక్టెడ్ బై పరశురామ్ సార్, అండ్ దెన్ క్లాప్ హ్యాపన్ విత్ రాఘవేంద్రరావు గారు అండ్ నందిని రెడ్డి గారు. సో చాలా థ్యాంక్స్, వాళ్ళది బ్లెస్సింగ్స్ ఐ థింక్ మాకు, మీ అందరికీ, మా టీమ్కి కావాలి, అండ్ డైరెక్టర్ తేజ గారు అండ్ శౌర్యకి అండ్ ఐరా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి నాకు నాది చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ ఐ థింక్ మాకు, మా టీమ్కి మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కావాలి, అండ్ హోప్ఫుల్లీ వీల్ బీ ఏబుల్ టు యునో come with flying colors. Thank you so much. Sorry, Anna, for getting me here, and auntie and uncle for getting this opportunity. Love the story, chala manchi movie avutadi, it's blessed with amazing crew, cast, everything, so
వెయిట్ ఫర్ ఎ వండర్ఫుల్ మూవీ. మా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే రాఘవేంద్రరావు గారికి, పరశురామ్ గారికి, నందినిరెడ్డి గారికి, శరత్ మరార్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము ప్రొడక్షన్ నెంబర్ 1 చెలో మంచి హిట్ ఇచ్చాము, ప్రొడక్షన్ నెంబర్ 2లో అది నిలబెట్టుకోలేకపోయాం. అంటే ప్రొడక్షన్ నెంబర్ 1 వచ్చి శౌర్య తన సొంతగా రాసుకొని అంత చేసుకున్న స్టోరీ అది. నెంబర్ 2లో మేము డైరెక్టర్ నమ్మి తప్పు చేసాం. ప్రొడక్షన్ నెంబర్ 3 అలా కాకుండా శౌర్య ప్రతి విషయంలో కూడా డైరెక్టర్ శౌర్య, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కలిసి చాలా పకడ్బందీగా చేసుకున్న కథ ఇది. ఇది తప్పగా చెలో కంటే మంచి హిట్ అవుతుందని మీరు అందరూ కోరుకుంటారని అందరూ ఆశిస్తున్నాం.